ఇక అనంతపురం జిల్లా కదిలి లక్ష్మీ నరసింహస్వామి రథయాత్ర కన్నుల పండుగ జరుగుతోంది బ్రహ్మోత్సవాల భాగంగా జరుగుతున్న ఈ వేడుకలకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు భక్తుల సందడితో ఆలయ క్షేత్రం పులకించిపోతోంది నమో నారసింహ అంటూ సాగుతున్న నామ స్మరణతో అనంతపురం జిల్లా కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ప్రతిధ్వనిస్తోంది తెలుగువారే కాదు కర్ణాటక తమిళనాడు భక్తులు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు వేద పండితులు వేద మంత్రాలు ప్రబంధ పారాయణాలతో బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి దేశంలోనే గాంచిన మూడో అతిపెద్ద రథం ఐదు వందల నలభై టన్నులు ముప్పై ఏడు పాయింట్ ఐదు అడుగుల ఎత్తు ఉంటుంది ఇరవై ఏళ్ల క్రితం ఈ రథాన్ని తయారు చేశారు అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం కూటగుళ్ల మూర్తిపల్లి గజ్జలరెడ్డిపల్లి రెడ్డిపల్లి గ్రామస్తులు స్వామివారి బ్రహ్మరథాన్ని లాగుతారు రథాన్ని లాగేందుకు పెద్ద పెద్ద తాళ్లు కంట్రోల్ చేసేందుకు తెడ్లు ఉంటాయి రథోత్సవం ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ తిరిగి యథాస్థానానికి చేరుకోవడం ఓ అద్భుత దృశ్యం ఈ ఘట్టాన్ని మాటల్లో చెప్పలేని భక్తులు మధురానుభూతితో పరవశించిపోతారు శ్రీదేవి భూదేవి సమేత స్వామివార్ల ఉత్సవమూర్తులను ఆస్థాన మండపంలో కొలువుదీర్చి భక్తుల దర్శనార్థం ఉంచడం సంప్రదాయం పదిహేను పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ రథోత్సవాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు ఈ నెల ఇరవై ఆరున పుష్పయాగోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి